ఎమ్మెల్యే రోజా ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఒకప్పటి స్టార్ హీరోయినిమే ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యే హోదాలో ఉండి తెగ బిజీ అయిపోయారు మరోపక్క ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు ఒక పక్క రాజకీయాలు మరోపక్క బుల్లితెరను రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నారు మధ్య మధ్యలో పండగలకి పబ్బాలకి ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు రోజా గారు ఒకసారి అనుకుంటే ఆ పని చేసి తీరే వరకు ఊరుకోరు అందుకే రోజా అంటే దర్శక నిర్మాతలకి అంత నమ్మకం రోజా వంద సినిమాలకు పైగా నటించింది కూడా ఈమెకు అటు రాజకీయ పరంగా ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా భారీగానే అభిమానులున్నారు రోజాని అందరూ ఇష్టపడుతుంటే మరి రోజాకి ఎవరంటే ఇష్టం అన్న ప్రశ్న మనందరికీ రావాలి కదా మరి ఆవిడకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అన్నది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రోజాకు ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది దీనికి సమాధానం తెలిస్తే మీరు ఇంకా షాక్గా ఉంటుంది తనతో కలిసి నటించిన హీరోల పేర్లలో ఎవరో ఒకరి పేరు చెప్తుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ ఎవ్వరు ఊహించని హీరో పేరు చెప్పారు మరి మన రోజా మనసు అంతగా దోచేసిన ఆ హీరో ఎవరో తెలుసుకుందాం ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ మీరు విన్నది నిజమే రవితేజ అంటే రోజాకి చాలా ఇష్టమట మాస్ మహారాజా నటన అంటే రోజా గారికి చాలా ఇష్టమని చెప్పింది రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తుంటానని ప్రతి సినిమాను ఎంజాయ్ చేస్తానంటుంది అలాగే రవితేజలోని కామెడీ యాంగిల్ తనకు చాలా బాగా నచ్చుతుందని ఆయన డైలాగ్ టైమింగ్ బాగుంటుందని రవితేజ కామెడీ చేస్తుంటే తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు అంతేకాదు రోజా చిన్నతనంలో తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎక్కువగా అభిమానమని కానీ ఇప్పుడు మాత్రం రవితేజ అంటే విపరీతమైన అభిమానం అంటున్నారావిడ గతంలో వీరిద్దరు కలిసి శంభో శివశంభో వీరా తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలలో నటించారు మన రోజా మాత్రమే కాదండోయ్ రవితేజ అంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కూడా బాగా ఇష్టం తన అభిమాన హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్ అలాగే రాజ్ తరణ్ లాంటి హీరోలు కూడా రవితేజాను అభిమానిస్తుంటారు అనుకరిస్తుంటారు కూడా మన మెగాస్టార్ తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మెల్లమెల్లగా స్టార్ హీరో రేంజ్ కి తనలోని మా యాంగిల్స్ తో ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రవితేజ అని చెప్పడంలో అతిశయక్తే లేదు మర్చిపోకండి